రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ. సుప్రీంకోర్టులో రామోజీరావుకు చెందిన మార్గదర్శికి ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శి అక్రమాల విచారణపై స్టే పొడిగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టిపారేసింది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్రింద తమపై చర్యలు తీసుకోవద్దని మార్గదర్శి సంస్థ కోరగా అందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. విచారణ జరగకుండా స్టే ఇవ్వబోమని స్పష్టం చేసింది. 2006లోనే మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ మొదలవగా రామోజీరావు స్టే తెచ్చుకున్నారు. అయితే ఏ క్రిమినల్ కేసులోనైనా స్టే 6 నెలలకు మించి ఉండకూడదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో మార్గదర్శిపై ఉన్న స్టే ఆటోమేటిక్ గా తొలగిపోయింది. తదుపరి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కు అవకాశం ఏర్పడింది. ఈ పరిణామం నుంచి తప్పుకునేందుకు మార్గదర్శి సుప్రీంకోర్టుకు వెళ్లింది. కానీ అక్కడ చుక్కెదురైంది. ఈ దశలో విచారణపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం కోరగా టీ సర్కార్ మరింత గడువు కోరింది. రామోజీరావు చేసిన నేరానికి 2 ఏళ్ల జరిమానాతో పాటు 2 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రామోజీరావు కేసు నాంపల్లి కోర్టులో ఉండగా ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వాన్ని చేర్చారే గాని తెలంగాణ ప్రభుత్వాన్ని చేర్చలేదని ఉండవల్లి వివరించారు. కేసులో డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించినా క్రిమినల్ కేసులో విచారణ శిక్ష మాత్రం తప్పవని వివరించారు.